నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్ఎల్ఆర్ మేళాను వాహనదారులు వినియోగించుకోవాలి, రవాణా శాఖ అధికారి సత్యనారాయణ ప్రసాద్. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సు. రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించినట్లు మోటార్ వాహనాల తనిఖీ అధికారి సత్యనారాయణ ప్రసాద్ తెలియజేశారు. లైసెన్సులు లేని వారు వెంటనే లైసెన్సులు తీసుకోవాల్సిందిగా ప్రచారం చేసి నేడు ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించి ఎల్ఎల్ఆర్ ఇస్తున్నట్లు చెప్పారు ఎంవీఐ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లైసెన్స్ పొందుతున్నారని అన్నారు. ఇప్పుడు ఎల్ఎల్ఆర్ తీసుకున్న ప్రతి ఒక్కరూ నెల రోజుల తర్వాత వాహనాన్ని పూర్తిగా నేర్చుకుని ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్కు స్లాట్ బుక్ చేసుకుని ఆ తర్వాత మోటార్ ఇన్స్పెక్టర్ యూనిట్ కార్యాలయానికి వచ్చి లైసెన్స్ పొందవలసిందిగా సత్యనారాయణ ప్రసాద్ కోరారు. గత 2 నెలలుగా డ్రైవింగ్ లైసెన్స్ల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ చేసినట్లు ఆయన చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, అడ్రస్ మార్చుకోవడం, ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకోవడం, పర్మనెంట్ లైసెన్స్ బుక్ చేసుకోవడం, ఈ ప్రక్రియలన్నింటినీ ఆన్లైన్లో చేసుకోవచ్చునని వివరించారు. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేస్తే వాటిని బట్టి మేము కార్డు ప్రింట్ చేసి సరాసరి మీ అడ్రస్కు పంపించడం జరుగుతుందని తెలిపారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రసాద్. ఎల్ఎల్ఆర్ మేడలో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎల్ఎల్ఆర్ టెస్ట్ నిర్వహించి ఎల్ఎల్ఆర్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ వినియోగించుకొని లైసెన్స్ పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు లైసెన్స్ ఎల్ఎల్ఆర్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా నెల తర్వాత మళ్ళీ వాహనాన్ని పూర్తిగా నేర్చుకొని మెలకువలు నిబంధనలు అన్నీ కూడా నేర్చుకున్న తర్వాత నెల తర్వాత మళ్ళీ వాళ్ళు ఆన్లైన్లో ఎల్ఎల్ఆర్ స్లాట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ మా ఆఫీస్కి వచ్చి లైసెన్స్ని పొందవలసిందిగా కోరుచున్నాము. మరియు చేంజ్ ఆఫ్ అడ్రస్ కానీ వేరే స్టేట్ నుంచి వచ్చిన లైసెన్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ అధీకృతమైనటువంటి సిఎస్సి సెంటర్స్లో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని తంబుని వినియోగించి వాళ్ళు కనుక అప్లై చేసుకున్నట్టయితే అక్కడే నిర్ణీత రుసుం కూడా చెల్లించి వాళ్ళు రసీదు కూడా ఇస్తారు. మనం చెల్లించినటువంటి డబ్బుకి ఏ విధమైనటువంటి ఎక్స్ట్రా డబ్బు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు అక్కడ బుక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మేము దాన్ని అప్రూవల్ చేసి కార్డ్స్ ప్రింట్ చేసి వాళ్ళ ఇళ్ళకే పంపించడం జరుగుతుంది. కాబట్టి లైసెన్స్ రెన్యువల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నెట్లో బుక్ చేసుకొని ఈ యొక్క సర్వీసెస్ని పొందవలసిందిగా కోరుచున్నాను. తెనాలి గుప్తా కళాశాలలో యాక్సిస్ బ్యాంకులో బిజినెస్ డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్స్ కు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఎఫ్పాల్ తెలియజేశారు. యాక్సిస్ బ్యాంక్ హెచ్ఆర్ విభాగానికి చెందిన వెంకటేష్ పాల్గొని ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారని చెప్పారు. యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగాలు పొందితే వారికి సంవత్సరానికి 140,000 రూపాయల నుండి 180,000 వరకు వేతనం లభిస్తుందని వివరించారు. ఈ సెలక్షన్స్లో గుప్తా కళాశాల విద్యార్థులతో పాటు ఇతర కళాశాల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. గుప్తా కళాశాలలో యాక్సిస్ బ్యాంక్లో బిజినెస్ డెవలపర్ ఎగ్జిక్యూటివ్స్ క్రింద ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆఫ్ క్యాంపస్లో ఈ ఇంటర్వ్యూలు బ్యాంకుకు సంబంధించినటువంటి హెచ్ఆర్ విభాగానికి చెందిన వెంకటేష్ పాల్గొన్నారు. ఆయన ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ బ్యాంక్లో ఉద్యోగాలు లభించిన వారికి సంవత్సరానికి 1.4 నుండి 1.8 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. మా కళాశాలలతో పాటు ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులకు కూడా ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. అనేక ఆర్వీఆర్ జేసీ కాలేజీ నుంచి 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఆటో యూనియన్ సభ్యుడు స్వర్గీయ అబ్దుల్ ఖాదర్ బాషా సంస్మరణ సభను ఏఐటియుసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఆటో పాయింట్ సభ్యులు ఖాదర్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఖాదర్ బాషా ఈ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన బాషాను ఈ కాలనీ వాసులు మరువలేరని అన్నారు. ఆటో కార్మికుల సమస్యలు వస్తే వారందరికీ ఖాదర్ బాషా పెద్ద దిక్కుగా ఉండేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోటయ్య, రాజా, పర్చూరు వెంకటేశ్వరరావు, జిలాని, బాలగంగాధర్, శ్రీనివాసరెడ్డి, బాబు, ఖలీల్, కిషోర్, నాగేంద్రం, రామాంజనేయులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
అబ్దుల్ ఖాదర్ బాషా చనిపోయి ఇవాళకి సంవత్సరం అవుతుంది. అతన్ని గుర్తు చేసుకుంటూ మరి మా కాలనీ ఆటో పాయింట్ సభ్యులందరూ ఈరోజు ఇక్కడ అతనికి నివాళులు అర్పించడానికి ముందుకొచ్చున్నారు. అతను ఈ కాలనీ పాయింట్కి ఎన్నో రకాలుగా సేవలు అందించాడు. అతని జీవితాన్ని కూడా ఈ పాయింట్ కోసం త్యాగం చేశాడు. అతను గుర్తు చేసుకోవడం మా భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఖాదర్ బాషా గారు బట్టిపోరు దగ్గర కనకాల నుంచి వచ్చి తెనాల్లో నివసిస్తూ ప్రెస్లో పనిచేస్తూ అలాగే కొంతకాలం పూలకొట్టులో పనిచేస్తూ ఆటో కార్మికుడిగా మళ్ళీ ఆటో నడుపుకుంటూ తోటి ఆటో కార్మి తన జీవిస్తూ తోటి ఆటో కార్మికులకి మంచిగా మెలుగుతూ అందరినీ కలుపుకుంటూ ఆటో కార్మికులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారంలో తలలో నాలికలాగా పనిచేసి అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఈ ప్రాంతంలో పనిచేశాడు. ఏపీ ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ విభాగం తెనాలి D1 సెక్షన్ తరఫున పట్టణంలో విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు రాపిడి జరిగి వైర్లు తెగుతూ ఉంటాయని అలాంటి వాటిని తొలగిస్తున్నట్లు సంబంధిత సిబ్బంది చెప్తున్నారు. వేసవి కాలంలో ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్ల పైన పడుతూ ఉంటాయని అందుకే ముందు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా కొమ్మల్ని వైర్లకు తగలకుండా తొలగిస్తున్నామని అన్నారు. ప్రజలకు విద్యుత్తో ఇబ్బందులు కలగకూడదనే మా ఈ ప్రయత్నం. ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రత్యేకంగా చర్యలు చేపడతామని వివరించారు. పై అధికారుల ఆదేశానుసారం ఈ చెట్ల కొమ్మల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు సంబంధిత సిబ్బంది. గత 5 రోజులుగా ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ శివమాధవరావు, శివరామకృష్ణ, సైమన్ రాజు, సురేష్, సత్యనారాయణ, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మేము ఏఈ గారు, ఏడీఈ గారు, డిఈ గారు ఇచ్చిన ప్రోగ్రాముల ప్రకారంగా ఈ నెలలో గత 5-6 రోజుల నుంచి ఈ అన్ని లైన్లు కూడా ట్రీ కటింగ్లు చేస్తున్నాం. ఇటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేసవికాలంలో గాలుల వలన, ఈదురు గాలుల వలన చెట్లు కొమ్మలు తగిలి కరెంటు ఇబ్బంది లేకుండా, తీగలు తెగకుండా, పబ్లిక్కు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఈ ట్రీ కటింగ్లు ప్రోగ్రాములు పెడతామండి. అందువల్ల వర్షాకాలం వచ్చే ముందు, వేసవికాలంలో గాలులకు ముందు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగానే ఇవాళ ఈ 11 KV గాంధీ చౌక్ పేడర్లో ఈ ట్రీ కటింగ్కి మా తెనాలి D1 సెక్షన్ సిబ్బంది మొత్తం అందరూ కూడా అన్ని కేడర్లలో పై ఆఫీసర్ల ఆదేశానుసారం వచ్చి ఈ ప్రోగ్రాము ఈ ట్రీ కటింగ్లు చేయడం జరుగుతుందండి. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా వి కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సును గైనకాలజిస్ట్ డాక్టర్ విజయవాణి నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరంలో డాక్టర్ విజయవాణి మాట్లాడుతూ ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు వారి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ముందుగా గర్భిణీ స్త్రీలకు వచ్చే షుగర్, హైబీపీ, థైరాయిడ్, ఊబకాయం, ఆయాసం వచ్చినప్పుడు తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా స్లైడ్స్ వేస్తూ వివరించి చెప్పారు డాక్టర్ విజయవాణి. అదేవిధంగా బిడ్డకు వచ్చే అవకాశం గల జన్యుపరమైన అవయవాల లోపాలను, రోగాలను గుర్తించడం, వాటిని నివారించడంపై సూచనలు చేశారు. ఈ విషయాలను వినేందుకు గర్భిణీ స్త్రీలు వారి భర్తతో కలిసి వచ్చి పాల్గొన్నారు. ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేవి వామిటింగ్స్ అవుతున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, అన్ని నెగటివ్సే గుర్తొస్తాయి. హ్యాపీనెస్ కన్నా ముందర అమ్మో నాకు పెయిన్ వస్తుంది, అమ్మో నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, హెడ్ తల తిరుగుతుంది, ఇవన్నీ గుర్తు. ప్రెగ్నెన్సీ మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి. మనం ఒక అమ్మాయిగా పుట్టామంటే అమ్మాయి పుట్టింది అంటే మనం పెద్ద అయిన తర్వాత ఇంకో బేబీకి బర్త్ ఇవ్వడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాం అన్నమాట. ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎ డిజార్డర్, ఇట్ ఈస్ మనకు ఆల్రెడీ మన బాడీ ఇంకొక బేబీకి బర్త్ ఇవ్వడానికి, న్యాచురల్గా బర్త్ ఇవ్వడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. ఈ సందర్భంగా లాప్రోస్కోపిక్ నిపుణులైన డాక్టర్ విజయవాణి మాట్లాడుతూ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తమ హాస్పిటల్లో వచ్చే నెల 30వ తేదీ వరకు లాప్రోస్కోపిక్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయనున్నట్లు చెప్పారు. తక్కువ ఖర్చుతో అంటే స్పెషల్ ప్యాకేజీలో అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని అనుకుంటున్నట్లు డాక్టర్ విజయవాణి తెలిపారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల, వచ్చే నెల మొత్తం కూడా ఒక గర్భిణీ స్త్రీలకి అవగాహన ప్రోగ్రామ్ వి కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కండక్ట్ చేస్తున్నామండి. సో ఇవాళ ఇది మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభించాము. సో గర్భిణీ స్త్రీలు అంటే 1వ నెల నుంచి 9వ నెల వరకు వాళ్ళకి జరగాల్సినది, ఒక వాళ్ళకి చూపించుకోవాల్సిన చెకప్లకి కానీ, లేదు ఏం మాత్రం తినడం కానీ, లేకపోతే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కాన్పులు ఎదుర్కోవాలి, ఎలా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలనేది కూడా మేము ఈ యాంటీనేటల్ క్లాసెస్, అదంటే గర్భిణీ స్త్రీలకి క్లాసులు
తీస్తున్నామండి. సో యాక్చువల్గా ఇది వచ్చి సిటీలో లేదు యుఎస్ యూకేలో అట్లా మొదలైనాయండి, బట్ కొంత కొంతగా మన ఇండియాలో సిటీలో అవగాహన మొదలైందండి. దాన్ని ఇప్పుడు మనం తెనాలి ప్రజలకి ఫ్రీగా మనం ప్రతి నెల కూడా ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి అవగాహన పెంచడం అండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.